2018 డిఎస్సిలో సుమారు 7000 పోస్టులకి ఆ రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు మొదలైన పోస్టులు ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పటికీ పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు మొదలైన పోస్టులు కోర్టు కేసుల పేరుతో అదేవిధంగా పెండింగ్లో ఉండిపోయింది. అందువల్ల పీఈటీలకు సంబంధించి ఈ కోర్టు కేసు కొలిక్కి వచ్చింది. త్వరలోనే ఈ పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి జేడీ సర్వీసెస్ ని సంప్రదించగా తెలియజేశారు. అందుకని పీఈటీ అభ్యర్థులు త్వరలోనే ఈ కోర్టు కేసుల నుండి విముక్తి చెంది పోస్టులు పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం స్వతంత్రం నిర్ణయం తీసుకుని విద్యాశాఖ ద్వారా వెంటనే పీఈటీల పోస్టింగ్స్ ఇప్పించాలని కోరుతున్నాను. అలాగే తెలుగు స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించి కూడా కోర్టులో ఉన్న కేసుని దాన్ని పరిష్కరించడానికి త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యాశాఖ కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ కార్యదర్శిని కోరుతా ఉన్నాను.